ందుకు రోడ్డు పల్నాడులో మైనింగ్ ను పరిశీలించిన టీడీపీ నేత ఎర్రపతిని పల్నాడు జిల్లా మాచివరం మండలం వేంవరం శివార్ ప్రాంతంలో ఖనిజ సంపదను దోచుకునేందుకు కొందరు అధికార పార్టీ నేతలు కేజీఎఫ్ సినీ పక్కీలో వ్యూహానికి తరదీశారు కనిస సంపదను అక్రమంగా తరలించేందుకు ఏకంగా నదిని నదినే పూర్తిచేసి రహదారి ఏర్పాటు చేస్తున్నారు గత వారం నది గర్భంలో గనులు దందా శేషన్ ఆంధ్రజ్యోతిలో ప్రచోదం కథను సంచలనం కలిగించింది నేపథ్యంలో సోమవారం గురజాల మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత ఎరపతి శ్రీనివాసరావు పాత్రికయ బృందాన్ని వెంట పెట్టుకుని జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళారు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వేలాది టన్నులు సున్నప్రాయ నిల్వలను పరిశీలించారు అనంతరం కృష్ణానదిని పూడ్చివేసి రహదారి నిర్మిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు కనిస్సంపదం తెలంగాణకు తరలించేందుకు సుమారు కిలోమీటర్ల మేర కృష్ణానదిని పూర్తివేసి రహదారి ఏర్పాటు చేస్తున్న కనిపించింది తిరుపతి నేను శ్రీనివాసరావు మాట్లాడుతూ కనీస దోచుకునేందుకు గుర్జాల ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో ఇబ్రహీం వీరప్పన్ల వ్యూహానికి తరదీశారని ఆరోపించారు గర్జాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కనుసానంలో ముప్పై ఐదు ప్రాంతాలు అక్రమైనింగ్ జరుగుతోందని ఆయన ఆహానికి ఎనిమిది మంది చిన్నారులు చనిపోయారని ఆరోపించారు కాసు మహేష్ రెడ్డిని రాజకీయాల నుంచి వెలివేయాలని అక్రమైనింగ్లో భాగస్వాములైన అధికారులు గుర్తించాలని డిమాండ్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇక్కడ విశేషం ఏంటంటే